హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం నెంబర్ క్లాసిఫికేషన్ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ వన్ నుండి వన్ థర్టీ వరకు డిస్కస్ చేస్తాం క్వశ్చన్ నెంబర్ వన్ ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ ఆప్షన్ ఏ సెవెంటీ త్రీ ఆప్షన్ బి ట్వంటీ నైన్ ఆప్షన్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ సెవెన్ ఆప్షన్ డి నైంటీ సెవెన్ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఆప్షన్ ఏలో టూ నెంబర్స్ ఇచ్చారు ఫస్ట్ నెంబర్ సెవెంటీ త్రీ సెకండ్ నెంబర్ ఫైవ్ ఫార్టీ వన్ ఇప్పుడు ఫస్ట్ నెంబర్ సెవెంటీ త్రీలో ఉన్న టూ డిజిట్స్ని యాడ్ చేస్తే సెవెన్ ప్లస్ త్రీ టెన్ వస్తుంది సెకండ్ నెంబర్ ఫైవ్ ఫార్టీ వన్లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ టెన్ వస్తుంది సో ఫస్ట్ నెంబర్లో డిజిట్స్ అన్ని యాడ్ చేయగా వచ్చే వాల్యూ సెకండ్ నెంబర్లో డిజిట్స్ అన్ని యాడ్ చేయగా వచ్చే వాల్యూ సేమ్ ఉంటున్నాయి ఇప్పుడు ఆప్షన్ బి తీసుకుంటే ఫస్ట్ నెంబర్ ట్వంటీ నైన్లోని టూ డిజిట్స్ని యాడ్ చేస్తే టూ ప్లస్ నైన్ లెవెన్ వస్తుంది సెకండ్ నెంబర్ సెవెంటీ ఫైవ్లోని టూ డిజిట్స్ని యాడ్ చేస్తే సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ వస్తుంది ఇప్పుడు ఆప్షన్ సి తీసుకుంటే సిక్స్టీ ఎయిట్లోని టూ డిజిట్స్ని యాడ్ చేస్తే సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ సెవెంటీ సెవెన్లో టూ డిజిట్స్ యాడ్ చేస్తే సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ అలాగే ఇప్పుడు ఆప్షన్ డిలో ఫస్ట్ నెంబర్ నైంటీ సెవెన్ ఉంది నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ సెకండ్ నెంబర్ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఉంది ఎయిట్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఆప్షన్ ఏ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డిలో ఇచ్చిన టూ నెంబర్స్ ఆప్షన్ ఏలో టూ నెంబర్స్లో డిజిట్స్ అన్ని యాడ్ చేస్తుంటే సేమ్ నెంబర్ వస్తుంది అలాగే ఆప్షన్ బిలో టూ నెంబర్స్లోని డిజిట్స్ అన్ని యాడ్ చేస్తుంటే సేమ్ నెంబర్ వస్తుంది అలాగే ఆప్షన్ డిలో టూ నెంబర్స్లోని డిజిట్స్ అన్ని యాడ్ చేస్తుంటే సేమ్ నెంబర్ వస్తుంది బట్ ఆప్షన్ బిలో ఫస్ట్ నెంబర్లోని డిజిట్స్ అన్ని యాడ్ చేయగా వచ్చిన టోటల్ సెకండ్ నెంబర్లోని డిజిట్స్ అన్ని యాడ్ చేయగా వచ్చిన టోటల్ సేమ్ లేవు కాబట్టి ఆప్షన్ బి ఆర్ వన్ అవుట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఆప్షన్ ఏ సెవెన్ త్రీ ఫోర్ ఫోర్టీన్ ఆప్షన్ బి ఎయిట్ సెవెన్ ఫైవ్ ట్వంటీ ఆప్షన్ సి ట్వెల్వ్ సిక్స్ టూ అండ్ ట్వంటీ ఫోర్ ఆప్షన్ డి నైన్ ఎయిట్ సెవెన్ అండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకుంటే ఆప్షన్ ఏలో సెవెన్ త్రీ ఫోర్ అండ్ ఫోర్టీన్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ నెంబర్ సెవెన్ ప్లస్ సెకండ్ నెంబర్ త్రీ ప్లస్ థర్డ్ నెంబర్ ఫోర్ ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే కనుక సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్త్ నెంబర్ వస్తుంది అలాగే ఆప్షన్ బిలో ఎయిట్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫైవ్ ఫస్ట్ త్రీ నెంబర్స్ని యాడ్ చేస్తే ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ వస్తుంది దానిని ఫోర్త్ నెంబర్గా రాశారు ఆప్షన్ డిలో ఫస్ట్ నెంబర్ నైన్ సెకండ్ నెంబర్ ఎయిట్ థర్డ్ నెంబర్ సెవెన్ ఈ మూడింటిని యాడ్ చేస్తే నైన్ ప్లస్ ఎయిట్ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ ఫోర్ వస్తుంది దాన్ని ఫోర్త్ నెంబర్గా రాశారు ఆప్షన్ సిలో ఫస్ట్ త్రీ నెంబర్స్ని యాడ్ చేస్తుంటే ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ప్లస్ టూ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ వస్తుంది సో ఇక్కడ ఫోర్త్ నెంబర్గా ట్వంటీ ఉండాలి బట్ ట్వంటీ ఫోర్ ఉంది కాబట్టి ఆప్షన్ సి వన్ అవుట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ ఆప్షన్ ఏ ట్వంటీ టూ ఫోర్ అండ్ ఫైవ్ ఆప్షన్ బి థర్టీ ఫోర్ ఫోర్ అండ్ నైన్ ఆప్షన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ అండ్ సెవెన్ ఆప్షన్ డి ఫోర్టీన్ ఫోర్ అండ్ త్రీ మనం ఆప్షన్ ఏలోని నెంబర్స్ని తీసుకుంటే ఇక్కడ సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ ఈ రెండింటినీ మల్టిప్లై చేసి వచ్చిన నెంబర్కి టూ యాడ్ చేసి దానిని ఫస్ట్ నెంబర్గా రాస్తున్నారు ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ప్లస్ టూ ట్వంటీ టూ అలాగే ఇప్పుడు మన ఆప్షన్ సి తీసుకుంటే సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ ఎయిట్ అండ్ సెవెన్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన నెంబర్కి టూ యాడ్ చేసి ఎయిట్ సెవెన్సార్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ టూ ఫిఫ్టీ ఎయిట్ వస్తుంది దానిని ఫస్ట్ నెంబర్గా రాశారు ఆప్షన్ డిలో సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ ఫోర్ ఇంటూ త్రీ ఈ రెండింటిని మల్టిప్లై చేసి దానికి టూ యాడ్ చేసి ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ దానిని ఫస్ట్ నెంబర్గా రాస్తున్నారు ఆప్షన్ బిలో సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ ఈ రెండింటినీ మల్టిప్లై చేసి ఆ వచ్చిన నెంబర్ నుండి టూ సబ్ట్రాక్ట్ చేసి ఫస్ట్ నెంబర్గా రాస్తున్నారు ఫోర్ నైన్ జార్ థర్టీ సిక్స్ మైనస్ టూ థర్టీ ఫోర్ ఆప్షన్ ఏ అండ్ డీలలో ఇచ్చిన నెంబర్స్ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ని మల్టిప్లై చేసి వచ్చే వాల్యూకి టూ యాడ్ చేసి ఫస్ట్ నెంబర్గా రాస్తున్నారు బట్ ఆప్షన్ బిలో సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ని మల్టిప్లై చేసి ఆ వచ్చిన నెంబర్ నుండి టూ సబ్ట్రాక్ట్ చేసి ఫస్ట్ నెంబర్గా రాశారు సో ఆప్షన్ బిలో ఉన్న నెంబర్స్ మిగిలిన ఆప్షన్స్లో ఉన్న త్రీ నెంబర్స్ కన్నా డిఫరెంట్గా ఉన్నాయి సో ఆప్షన్ బి ఆర్డ్ వన్ అవుట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఆప్షన్ ఏ టూ ట్వంటీ వన్ ఆప్షన్ బి టూ ట్వంటీ త్రీ ఆప్షన్ సి టూ ట్వంటీ సెవెన్ ఆప్షన్ డి టూ ట్వంటీ నైన్ ఆప్షన్ ఏ సి అండ్ డేలలో ఇచ్చిన ఫోర్ నెంబర్స్లో టూ ట్వంటీ త్రీ టూ ట్వంటీ సెవెన్ అండ్ టూ ట్వంటీ నైన్ ఈ త్రీ నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ బట్ ఆప్షన్ ఏలో ఉన్న టూ ట్వంటీ వన్ ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే టూ ట్వంటీ వన్కి వన్ థర్టీన్ సెవెంటీన్ అండ్ టూ ట్వంటీ వన్ ఫ్యాక్టర్గా ఉన్నాయి ఏదన్నా ఒక నెంబర్కి వన్ సేమ్ నెంబర్ కాకుండా ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే కనుక ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ అవ్వదు సో ఆప్షన్ బి సి అండ్ డేలలో ఉన్న నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఆప్షన్ ఏలో ఉన్న నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ ఆర్డ్ వన్ అవుట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ ఆప్షన్ ఏ సెవెంటీన్ అండ్ నైన్టీన్ ఆప్షన్ బి ట్వంటీ నైన్ అండ్ థర్టీ వన్ ఆప్షన్ సి ఫార్టీ వన్ అండ్ ఫార్టీ త్రీ ఆప్షన్ డి థర్టీ సెవెన్ అండ్ ఫార్టీ త్రీ ఇప్పుడు మనం ఆప్షన్ ఏలో ఉన్న టూ నెంబర్స్ని తీసుకుంటే ఈ టూ నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అండ్ ఆ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ టూ ఉంది కాబట్టి ఆ టూ నెంబర్స్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అలాగే ఆప్షన్ బిలో ఉన్న టూ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అండ్ వాటి మధ్య డిఫరెన్సు టూ ఉంది కాబట్టి ట్వంటీ నైన్ అండ్ థర్టీ వన్ ఈ టూ నెంబర్స్ కూడా ట్విన్ ప్రైమ్స్ అలాగే ఫార్టీ వన్ అండ్ ఫార్టీ త్రీ ఈ టూ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అండ్ వాటి మధ్య డిఫరెన్స్ టూ ఉంది కాబట్టి ఫార్టీ వన్ అండ్ ఫార్టీ త్రీ ఈ టూ నెంబర్స్ కూడా ట్విన్ ప్రైమ్స్ అవుతాయి ఇప్పుడు ఆప్షన్ డి తీసుకుంటే థర్టీ సెవెన్ అండ్ ఫార్టీ త్రీ ఈ టూ నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ బట్ వాటి మధ్య డిఫరెన్స్ సిక్స్ ఉంది అంటేవి ప్రైమ్ నెంబర్సే కానీ ట్విన్ ప్రైమ్స్ కాదు సో ఆప్షన్ ఏ బి అండ్ సేలలో ఉన్న ఆ టూ టూ నెంబర్స్ కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్స్ బట్ ఆప్షన్ డిలో ఉన్న నెంబర్స్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కాదు కాబట్టి ఆప్షన్ డి ఆడ్ వన్ అవుట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఆప్షన్ ఏ 8 అండ్ ఫార్టీ ఫోర్ ఆప్షన్ 12 and అండ్ సిక్స్టీ ఫోర్ ఆప్షన్ and నైన్ అండ్ ఫార్టీ వన్ ఆప్షన్ డి లెవెన్ అండ్ ఫిఫ్టీ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో లాజిక్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎయిట్ని ఫైవ్తో మల్టిప్లై చేసి వచ్చే నెంబర్కి ఫోర్ యాడ్ చేసి సెకండ్ నెంబర్గా రాస్తున్నారు ఎయిట్ 5 ఫార్టీ ప్లస్ ఫోర్ అలాగే ఇప్పుడు ఆప్షన్ బిలో ఉన్న నెంబర్స్ని చూస్తే ఫస్ట్ నెంబర్ ట్వెల్వ్ని ఫైవ్తో మల్టిప్లై చేసి ఆ వచ్చే నెంబర్కి ఫోర్ యాడ్ చేస్తున్నారు ట్వెల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ ప్లస్ ఫోర్ సిక్స్టీ ఫోర్ అలాగే ఇప్పుడు ఆప్షన్సీ తీసుకుంటే ఫస్ట్ నెంబర్ నైన్ ని ఫైవ్తో మల్టిప్లై చేసి ఆ వచ్చే నెంబర్ నుండి ఫోర్ సబ్ట్రాక్ట్ చేసి సెకండ్ నెంబర్గా రాస్తున్నారు నైన్ ఫైవ్ జార్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఫోర్ ఫార్టీ వన్ ఇప్పుడు ఆప్షన్ డీలో ఫస్ట్ నెంబర్ లెవెన్ ఉంది లెవెన్ని ఫైవ్తో మల్టీప్లై చేసి వచ్చే నెంబర్కి ఫోర్ యాడ్ చేస్తుంటే ఫిఫ్టీ నైన్ వస్తుంది లెవెన్ ఫైవ్ జార్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఆప్షన్ ఏ బి అండ్ డీలలో ఫస్ట్ నెంబర్ని ఫైవ్తో మల్టీప్లై చేసి వచ్చే నెంబర్కి ఫోర్ యాడ్ చేసి సెకండ్ నెంబర్గా రాస్తున్నారు బట్ ఆప్షన్ సిలో ఫస్ట్ నెంబర్ని ఫైవ్తో మల్టిప్లై చేసి వచ్చే నెంబర్ నుండి ఫోర్ సబ్ట్రాక్ట్ చేసి సెకండ్ నెంబర్గా రాస్తున్నారు దెన్ ఆప్షన్ ఏ బి అండ్ డేలలో ఉన్న నెంబర్స్ సిమిలర్గా ఉన్నాయి ఆప్షన్ సిలో ఉన్న నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఆర్డ్ వన్ అవుట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ ఆప్షన్ ఏ టూ ఫార్టీ ఎయిట్ ఆప్షన్ బి ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ ఆప్షన్ సి ఫైవ్ వన్ జీరో వన్ ఫైవ్ ఆప్షన్ డి ఎయిట్ వన్ సిక్స్ త్రీ టూ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో లాజిక్ ఏంటో చూద్దాం తీసుకుంటే ఫస్ట్ నెంబర్ టూని టూతో మల్టిప్లై చేస్తే ఫోర్ వస్తుంది దాన్ని సెకండ్ నెంబర్గా రాశారు సెకండ్ నెంబర్ ఫోర్ని టూతో మల్టిప్లై చేస్తే ఎయిట్ వస్తుంది దాన్ని థర్డ్ నెంబర్గా రాశారు ఇప్పుడు ఆప్షన్ బి తీసుకుంటే ఫస్ట్ నెంబర్ ఫోర్ని టూతో మల్టిప్లై చేస్తే ఎయిట్ వస్తుంది దాన్ని సెకండ్ నెంబర్గా రాస్తున్నారు అలాగే సెకండ్ నెంబర్ ఎయిట్ని టూతో మల్టిప్లై చేస్తే సిక్స్టీన్ వస్తుంది దానిని నెక్స్ట్ రాశారు ఇప్పుడు ఆప్షన్ డి తీసుకుంటే ఫస్ట్ నెంబర్ ఎయిట్ని టూతో మల్టిప్లై చేస్తే సిక్స్టీన్ వస్తుంది దాన్ని నెక్స్ట్ రాశారు ఇప్పుడు సిక్స్టీన్ని టూతో మల్టిప్లై చేస్తే థర్టీ టూ వస్తుంది థర్టీ టూని నెక్స్ట్ రాశారు ఇప్పుడు ఆప్షన్ సి తీసుకుంటే ఫస్ట్ నెంబర్ ఫైవ్ని టూతో మల్టిప్లై చేస్తే టెన్ వస్తుంది ఇక్కడ టెన్ రాశారు బట్ టెన్నుని వన్ పాయింట్ ఫైవ్తో మల్టిప్లై చేస్తే ఫిఫ్టీన్ వస్తుంది దానిని నెక్స్ట్ రాశారు ఆప్షన్ ఏ బి అండ్ డేలలో ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం టూ టైమ్స్ కూడా టూతో మల్టిప్లై చేశారు బట్ ఆప్షన్ సిలో ఫస్ట్ టూతో మల్టిప్లై చేసి నెక్స్ట్ వన్ పాయింట్ ఫైవ్తో మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి ఆప్షన్ సి ఆర్డ్ అవుట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ ఆప్షన్ ఏ నైన్టీన్ అండ్ థర్టీ సిక్స్ ఆప్షన్ బి సెవెంటీ సెవెన్ అండ్ సిక్స్టీ ఆప్షన్ సి సిక్స్టీ నైన్ అండ్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ డి సిక్స్టీ త్రీ అండ్ ఎయిటీ ఇప్పుడు మనం ఆప్షన్ ఏలో ఫస్ట్ నెంబర్ నైన్టీన్కి సెవెంటీన్ యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ థర్టీ సిక్స్ వస్తుంది ఫస్ట్ నెంబర్ ప్లస్ సెవెంటీన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్ ఇప్పుడు ఆప్షన్ బిలో ఫస్ట్ నెంబర్ సెవెంటీ సెవెన్ నుండి సెవెంటీన్ సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది ఆప్షన్ సిలో ఫస్ట్ నెంబర్ సిక్స్టీ నైన్కి సెవెంటీన్ యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ ఎయిటీ సిక్స్ వస్తుంది ఆప్షన్ డిలో ఫస్ట్ నెంబర్ సిక్స్టీ త్రీకి సెవెంటీన్ యాడ్ చేస్తుంటే సెకండ్ నెంబర్ ఎయిటీ వస్తుంది ఈ ప్రాబ్లంలో ఆప్షన్ ఏ అండ్ డేలలో ఉన్న నెంబర్స్లో ఫస్ట్ నెంబర్కి సెవెంటీన్ యాడ్ చేస్తుంటే సెకండ్ నెంబర్ వస్తుంది బట్ ఆప్షన్ బిలో ఫస్ట్ నెంబర్ సెవెంటీ సెవెన్ నుండి సెవెంటీన్ సబ్ట్రాక్ట్ చేస్తుంటే సెకండ్ నెంబర్ వస్తుంది సో ఆప్షన్ బి ఆర్డ్ వన్ అవుట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఆర్డ్ అవుట్ ఆప్షన్ ఏ ఫిఫ్టీన్ అండ్ థర్టీ ఆప్షన్ బి ట్వంటీ అండ్ ఫిఫ్టీ ఆప్షన్ సి ఎయిటీన్ అండ్ ఫార్టీ ఫోర్ ఆప్షన్ డి ట్వంటీ ఫైవ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు మనం ఆప్షన్ బిలో ఉన్న టూ నెంబర్స్ని చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ట్వంటీని త్రీతో మల్టీప్లై చేసి ఆ వచ్చే వాల్యూ నుండి టెన్త్ సప్ట్రాక్ట్ చేసి సెకండ్ నెంబర్ రాస్తున్నారు ట్వంటీ త్రీ సార్ సిక్స్టీ మైనస్ టెన్ ఫిఫ్టీ ఇప్పుడు ఆప్షన్ సి తీసుకుంటే ఫస్ట్ నెంబర్ ఎయిటీన్ని త్రీతో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూ నుండి టెన్త్ సప్ట్రాక్ట్ చేసి సెకండ్ నెంబర్ రాస్తున్నారు ఎయిటీన్ త్రీ సార్ ఫిఫ్టీ ఫోర్ మైనస్ టెన్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు ఆప్షన్ డి తీసుకుంటే ఫస్ట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ని త్రీతో మల్టిప్లై చేసి వచ్చే వాల్యూ నుండి టెన్ సబ్ట్రాక్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ త్రీ సార్ సెవెంటీ ఫైవ్ మైనస్ టెన్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది దానిని సెకండ్ నెంబర్గా రాశారు నెక్స్ట్ ఆప్షన్ ఏలో ఫస్ట్ నెంబర్ ఫిఫ్టీన్ని త్రీతో మల్టీప్లై చేసి దాని నుంచి టెన్ సబ్ట్రాక్ట్ చేస్తే ఫిఫ్టీన్ త్రీ సార్ ఫార్టీ ఫైవ్ మైనస్ టెన్ థర్టీ ఫైవ్ రావాలి బట్ ఇక్కడ థర్టీ ఉంది కాబట్టి ఆప్షన్ ఏలో ఉన్న నెంబర్సు బీసీ అండ్ డిలో ఉన్న నెంబర్స్ ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యాయో ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వట్లేదు సో ఆప్షన్ ఏ ఆర్డ్ వన్ అవుట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఆర్డ్ అవుట్ ఆప్షన్ ఏ సెవెన్ అండ్ త్రీ ఫార్టీ త్రీ ఆప్షన్ బి సిక్స్ అండ్ సిక్స్ ట్వెల్వ్ ఆప్షన్ సి ఫైవ్ అండ్ ఫైవ్ ట్వంటీ వన్ ఆప్షన్ డి నైన్ అండ్ సెవెన్ ట్వంటీ నైన్ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో లాజిక్ అంటే చూద్దాం ఇక్కడ ఫస్ట్ నెంబర్ సెవెన్ ఉంది ఫస్ట్ నెంబర్ సెవెన్ని క్యూబ్ చేస్తే త్రీ ఫార్టీ త్రీ వస్తుంది ఈ త్రీ ఫార్టీ త్రీని రివర్స్ చేస్తే మరలా త్రీ ఫార్టీ త్రీ వస్తుంది ఇప్పుడు ఆప్షన్ బిలో ఫస్ట్ నెంబర్ సిక్స్ ఉంది సిక్స్ని క్యూబ్ చేస్తే టూ సిక్స్టీన్ వస్తుంది టూ సిక్స్టీన్ని రివర్స్లో రాస్తే సిక్స్ ట్వెల్వ్ వస్తుంది అంటే ఈ ప్రాబ్లంలో ఫస్ట్ నెంబర్ని క్యూబ్ చేసి ఆ క్యూబ్ని రివర్స్ చేసి సెకండ్ నెంబర్గా రాస్తున్నారు ఇప్పుడు థర్డ్ నెంబర్ ఫైవ్ ఉంది ఫైవ్ని క్యూబ్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ని రివర్స్లో రాస్తే కనుక ఫైవ్ ట్వంటీ వన్ ఇప్పుడు ఆప్షన్ డిలో నైన్ ఉంది నైన్ క్యూబ్ చేస్తే సెవెన్ ట్వంటీ నైన్ సెవెన్ ట్వంటీ నైన్ రివర్స్లో రాస్తే నైన్ ట్వంటీ సెవెన్ రావాలి బట్ ఇక్కడ సెవెన్ ట్వంటీ నైన్ ఉంది అంటే ఆప్షన్ ఏ బి అండ్ సేలలో ఫస్ట్ నెంబర్ని క్యూబ్ చేసి ఆ క్యూబ్ నెంబర్ని రివర్స్ చేసి సెకండ్ నెంబర్గా రాశారు బట్ ఆప్షన్ డీలో ఫస్ట్ నెంబర్ను క్యూబ్ చేసి దాన్ని రివర్స్ చేయకుండా సేమ్ నంబర్ రాశారు కాబట్టి ఆప్షన్ డి ఆర్ట్ వన్ అవుట్ అవుతుంది థ్యాంక్ యూ